నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్. చూద్దాం. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంపై ఉన్న అసని తీవ్ర తుఫాను గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది కాకినాడకు ఆగ్నేయంగా 390 కిలోమీటర్లు, విశాఖకు ఆగ్నేయంగా 390 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 510 కిలోమీటర్లు, పూరీకి దక్షిణ దిశగా 580 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఈవేళ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకుంటుంది. అనంతరం యూటర్న్ తీసుకుని ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి తిరిగి ఒడిశా తీరం సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం వైపునకు మరలనుంది. తదుపరి 48 గంటల్లో క్రమంగా సముద్రంలోనే తుఫానుగా బలహీనపడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. కాగా బలహీనపడిన అనంతరం కాకినాడ, విశాఖపట్నం మధ్య కూడా తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో రాగల 2 రోజుల పాటు కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పలుచోట్ల 12 నుంచి 20 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నట్లు వివరించారు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కోస్తా తీర ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఏపీలో అసలు తుఫాను ప్రభావం ఎలా ఉండబోతోంది, వివరాలేంటి? జ్యోతి, అసలు తుఫాను దాటికి ఉత్తరాంధ్ర అంతా చిగురుటాకులా ఉనుకుతుంది. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అసలు తుఫాను కారణంగా తీవ్ర గాలి వీయడంతో కోస్తా తీరం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. అయితే ఈ రోజు ఉదయం నుంచే విశాఖ తీరంలో అలలు ఎగిసి పడుతున్నాయి. రుషికొండ, శాఖనగర్ ప్రాంతాల్లో సముద్రం కొంతమేర ముందుకు వచ్చింది. గాలుల తీవ్రతకు కొన్ని చోట్ల 15 నుంచి 20 అడుగుల మేర అలలు ఎగిసి పడుతున్నాయి. అయితే సముద్రంలో సుళ్ళు తిరుగుడు ఉండటంతో పర్యాటకులు ఎవరిని కూడా సముద్రంలోకి అనుమతించట్లేదు జ్యోతి. అయితే దీనికి సంబంధించి తీవ్ర తుఫానుగా కొనసాగుతున్న అసలు అంటే ఈ రోజు బలహీనపడే అవకాశం ఉందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్ర సంచాలకులు పేర్కొన్నారు. అయితే మంగళవారం అంటే ఈ రోజు వరకు వాయువు దిశగా కదులుతూ ఉత్తర కోస్తా ఆంధ్రాకు ఇది దగ్గరగా వెళ్ళి తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా ఒడిశా తీరం వెంట పయనించే అవకాశం ఉందని ఇప్పటికీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈ క్రమంలో తీవ్రత తగ్గి తుఫాను బలపడవచ్చునే, అనంతరం మరింత బలహీనపడి వాయుగుండం వాయువ బంగాళాఖాతంలో పయనించే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్న తుఫాను ఈ రోజు అంటే ఈ రోజుకి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పి, ఇది మరింత దగ్గరగా వస్తే గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే 1-2 చోట్ల భారీ వర్షాలు అంటే అసలు తుఫాను దాటికి 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అయితే ఇప్పుడే హెచ్చరికలు జారీ చేశారు. ఈ రోజు, రేపు తూర్పుగోదావరి, కోనసీమ, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడొచ్చని అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. గాలులు గంటకు 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే ఈ తుఫాను దాటికి ప్రజలందరూ కూడా అధికారులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. కొండవాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఇప్పటికే ఈ తుఫాను దాటికి ఎక్కువగా ఉండడం వల్ల మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పి ఇదివరకే హెచ్చరికలు జారీ చేశారు. కొన్ని పోర్టులు అయితే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు జ్యోతి. ఇక పంటల మీద ఏమైనా ఎఫెక్ట్ పడే పరిస్థితి కనిపిస్తోందా ఈ తుఫాన్ వల్ల? తప్పకుండా జ్యోతి, ఎందుకంటే ఉత్తరాంధ్ర అంతా కూడా వ్యవసాయ ఆధారిత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే విశాఖపట్నంలో చూసుకుంటే జిల్లాల్లో కాకుండా రూరల్ ఏరియాల్లో ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయం చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అనకాపల్లి, నర్సీపట్నం, ఎలమంచిలి, పాయిగ్రోపేట పరిసర ప్రాంతాలు వ్యవసాయ ఆధారితంగా ఎక్కువగా జనాలు జీవనం సాగిస్తుంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ పంటలు వ్యవసాయ ఆధారిత అధికారులు కూడా పంటలకు సంబంధించి ఆ వర్షాలు ఎక్కువగా ఉంటే చూసుకోమని చెప్పి ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అంటే చేతికొచ్చే పంట ఇప్పుడే కట్ చేయమని కూడా చెప్పడం జరిగింది జ్యోతి. అయితే దీనికి సంబంధించి వ్యవసాయ ఆధారిత అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేయడం ప్రజలందరూ కూడా కొంత అప్రమత్తం అయ్యారు. అంటే వర్షం అనేది తక్కువగా ఉన్నా కూడా గాలుల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పంటలు కొంతమేర నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకంటే చేతికి వచ్చిన పంట నష్టపోతే ఆ వ్యవసాయదారుడు ఎంతవరకు బాధపడతాడు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే చేతికి వచ్చే పంట
ఇంకో రెండు రోజుల్లో కోసనానంగా ఇప్పుడే కోయడం మంచిదని చెప్పి వ్యవసాయ ఆధారిత అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే గాలుల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉద్యానవన పంటలు కాకుండా వ్యవసాయ ఆధారిత పంటలు అయితే ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్పడం జరిగింది. జ్యోతి, ఇక మొత్తానికి ఈ తుఫాను ప్రభావానికి నష్టాన్ని నివారించే దిశగా స్వల్ప నష్టంతోనే తప్పుకునే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు, ఆ దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఇదివరకు వచ్చిన తుఫాన్లు, నీల్ తుఫాన్ కావచ్చు, ఉదూర్ తుఫాన్ కావచ్చు, అంటే ఇదివరకు వచ్చిన తుఫాన్లు చేసిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు అందరూ కూడా ముందుగానే కొంచెం భద్రతా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే తుఫాను వచ్చిన తర్వాత సహాయక చర్యలు తీసుకోవడం కన్నా తుఫాను రాకుండా కొంతమేర చర్యలు తీసుకుంటే తుఫాను నష్ట నివారణ అనేది అధికంగా తక్కువ చేయొచ్చు అని చెప్పి అధికారులు ఇప్పటి వరకే తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. చూస్తే అయితే ఏవైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయో ఇప్పటికే అధికారులందరూ కూడా కొన్ని టీములుగా ఏర్పడి ఆ టీముల్ని మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో ఉంచడం జరుగుతుంది. ఎందుకంటే విశాఖపట్నానికి సంబంధించి సిటీలో కాకుండా కొంచెం రూరల్ ఏరియా కూడా ఉంది. అలాగే ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లా అయినటువంటి అరకు, పాడేరు, ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా హిల్ ఏరియాస్ ఉంటాయి. ఈ హిల్ ఏరియాస్ లో ఎక్కడైనా కూడా ఈ హిల్ ఏరియాస్ లో ఇల్లులు కూడా ఉండడం జరుగుతుంది. ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా ఒక చెట్టు కొమ్మ విరిగినా కూడా అక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ అవడం కానీ అక్కడ మొత్తం కూడా వాటర్ స్టాగ్నింగ్ అవడం కానీ ఇటువంటి పరిస్థితులు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. దీనిపైన హిల్ ఏరియాస్ లో ఉన్న ప్రాణాలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఎందుకంటే హిల్ కొండ ప్రాంతం మీద ఇల్లులు ఉండడం, వాళ్ళు ఏమైనా చిన్న రాళ్ళు కూడా పడినా కూడా ఇల్లు దెబ్బతినడం, పూర్తి స్థాయిలో ప్రాణ నష్టం అనేది సంభవించే అవకాశాలు ఉన్నందున హిల్ ఏరియాస్ లో కావచ్చు, ముంపు ప్రాంతాల్లో కావచ్చు ఉండే ప్రజలందరినీ కూడా ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ చంద్ర. ఈదురుగాలుల తీవ్రత కారణంగా విశాఖపట్నం రావాల్సిన పలు విమానాలని రద్దు చేశారు. మరికొన్ని విమానాలని దారి మళ్లించారు. విశాఖ విమానాశ్రయానికి రావాల్సిన 10 విమానాలు రద్దయ్యాయని, 7 విమానాలను మళ్లించామని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తుఫాను ప్రభావం ఉత్తరాంధ్ర, ఒడిశాపై ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాక్లు దెబ్బతిని ప్రమాదాలు సంభవించకుండా ప్రత్యేక బృందాలని రంగంలోకి దించారు. ఒడిశా వైపు వెళ్లే 3 రైళ్లని దారి మళ్లించారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమై కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు. తుఫాను తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకు మండల స్థాయి అధికారులు, సిబ్బంది హెడ్ క్వార్టర్స్ లోనే అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు భారత నౌకాదళం అప్రమత్తమైంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ICGS వీర సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్దమైంది. 20 మంది కోస్ట్ గార్డ్ సిబ్బందితో పాటు 5 విపత్తు సహాయ బృందాలు సహాయక సామాగ్రితో సన్నద్దంగా ఉన్నాయి. మత్స్యకారులు ఎవరైనా సముద్రంలో చిక్కుకుపోయారేమోనన్న అనుమానాలతో కోస్ట్ గార్డ్ నౌకాదళ బృందాలు బంగాళాఖాతాన్ని చెల్లడబట్టాయి. విశాఖపట్నం, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 2 ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలు మణికంఠ అందిస్తారు. మణికంఠ, చెప్పండి, అసలు తుఫాను ప్రభావం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అప్రమత్తత చేస్తున్నట్టుగా తెలుస్తోంది, ఎయిర్లైన్స్ ను కూడా దారి మళ్లించేటటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం, వివరాలేంటి? మార్నింగ్ జ్యోతి, ఆగ్నేయ పశ్చిమ బంగాళ మధ్య బంగాళాఖాతంలో అసనే తుఫాను కొనసాగుతుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ వాయుదశను కదులుతున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాకినాడకు 300 కిలోమీటర్లు, విశాఖపట్నంకు 390 కిలోమీటర్లు, గోపాల్పూర్కు 510 కిలోమీటర్లు దూరంలో కేంద్రీకృతమైన తుఫాను క్రమంగా ఒడిశా తీరం వైపు దిశగా మార్చుకొని ఈశాన్య వైపు కదులుతూ బంగాళాఖాతంలో ఒడిశా వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు అయితే, వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. అనిష తుఫాను ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర మొత్తం మీద కూడా భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో
జిల్లాధికారులు ప్రధానంగా ఏర్పడినట్టు కనిపిస్తుంది. ప్రధానంగా తీరం వెంబడి చూసినట్టయితే 60 కిలోమీటర్ల వేగంతో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్న నేపథ్యంలో జిల్లాధికారులందరూ ప్రజలెవరూ కూడా బయటికి రావద్దని అధికారులు ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ మత్స్యకారులు ఎవరైనా వేటకు వెళ్ళినట్టయితే వాళ్ళందరినీ వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో తీర ప్రాంతాన్ని అయితే మత్స్యకారులు అటు పోలీసు గారి సిబ్బంది మరో పక్క ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా జిల్లాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో చూసినట్టయితే ఇప్పటికే జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు వంశధార నది క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు వరదల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో నదీ పరిక ప్రాంతాలకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు చేస్తారు. నదీ పరిక ప్రాంత ప్రజలందరూ లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతానికి చేరుకొని సురక్షితంగా ఉండాలని చేస్తారు. ప్రధానంగా ఏదైతే ఈ సీజన్ లో ఉండేటువంటి జీడి మామిడి పంట దశలో ఉన్న నేపథ్యంలో రైతులెవరు కూడా పంటను కోసుకుని భద్రపరచుకోవాలని కోస్తాలో భద్రపరచుకోవాలని అధికారులు జరిగిన కనిపిస్తుంది. మరోపక్క చూసినట్టయితే ఎక్కడ కూడా తుఫాన ప్రభావంతో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తున్న నేపథ్యంలో అటు కరెంటు కావచ్చు, విద్యుత్ స్తంభాల చెట్లు కావచ్చు, పూలున్నా వెంటనే వాటిని పునరుద్ధరించే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి. మరోవైపు ఇంటర్ ఎగ్జామ్ జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఎవరికి ఎక్కడికి ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితి. మరో పక్క అన్ని పంటల మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి తుఫాను పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షించిన పరిస్థితి కనిపిస్తుంది జ్యోతి. ఇక అలాగే విమానయానాలు కూడా అంతరాయం ఏర్పడుతున్నట్లుగా తెలుస్తోంది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ప్రధానంగా చూసినట్టయితే తుఫాను ప్రభావంతో ఆ విమానాలు కూడా దారి మారుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఈ తుఫాన్ అయితే అటు ఆంధ్ర తెలంగాణలో ఎక్కువగా ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ సంబంధించి ఎయిర్పోర్ట్లు ఏవైతే ఉన్నాయో దానికి ఎయిర్లైన్స్ కూడా దారి మళ్లించే పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క ఇప్పటికే చాలా వరకు ఫ్లైట్లు అయితే క్యాన్సిల్ చేసిన పరిస్థితి, దారి మళ్లించి వాటిని ఈ ఎయిర్పోర్ట్లకు రానివ్వకుండా చేసిన పరిస్థితి కనిపిస్తుంది జ్యోతి. ఇక అలాగే ట్రాన్స్పోర్టేషన్ విషయంలోనూ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, రవాణా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది? ఇప్పటికే చూసినట్టయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అయితే పెద్దగా తుఫాను ప్రభావం చూపలేదు. ఒకవేళ చూపినట్టయితే ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు కావచ్చు, చెట్లు కావచ్చు, విరిగిపడి రహదారికి ఇబ్బంది కలిగినట్టయితే వాటిని వెంటనే క్లియర్ చేసేలా జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే చేరుకున్నాయి. మరో పక్క వాటిని వెంటనే క్లియర్ చేసి రహదారిని క్లియర్ చేయాలి. అదేవిధంగా ప్రయాణికులు కావచ్చు, ఎవరు కూడా ప్రయాణాలు ఏమైనా ఉంటే వాయిదాలు వేసుకోవాలి అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఏవైతే తుఫాను ఎక్కువగా ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వచ్చే తుఫాన్ చక్ర బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తలదాచుకోవాలని అయితే అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది జ్యోతి. ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్ సహాయక చర్యలు ఎలా ఉన్నాయి, వారందరూ కూడా ఏ విధంగా సిద్ధమవుతున్నారు, ఎక్కడైతే ఈ ప్రభావం ఎక్కువగా ఉందో తుఫాను ప్రభావం అక్కడ వారి యొక్క సహాయక చర్యలు ఎలా ఉన్నాయి? ప్రస్తుతానికైతే తుఫాను ప్రభావం పెద్దగా లేకపోవడంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే తుఫాను ప్రభావిత ప్రాంతాలకైతే చేరుకుని వారు వెంటనే ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. వారు వెంట తెచ్చుకున్నటువంటి సామాగ్రి ఏవైతే ఉందో అది అత్యాధునికమైన కావడంతో వాటిని వెంటనే క్లియర్ చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చేస్తామంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది జ్యోతి. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రజలను అప్రమత్తం చేసే విషయంలో కానీ వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండే విషయంలో కానీ ప్రభుత్వం ఎక్కడికక్కడ అధికారులను అప్రమత్తం చేసే దిశగా చర్యలు చేపడుతోందా? ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వం అయితే ప్రజలందరినీ అప్రమత్తం చెందినట్టు చెప్పుకోవాలి. ప్రజలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి త్రాగునీరు, విద్యుత్, ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో వాటిని కూడా ఆ తుఫాన్ సెల్టర్ బిల్డింగ్ లో ఇప్పటికే సామాగ్రిని అయితే భద్రపరుస్తారు. అదేవిధంగా చూసుకున్నట్టయితే అటు కరెంటు కావచ్చు, నిత్యావసరం కావచ్చు, వాళ్ళందరికీ ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలైతే అధికారులు అయితే కోరుతున్నారు. మరో పక్క చూసుకున్నట్టయితే ప్రభుత్వం అధికారులందరూ అటు జిల్లా యంత్రంగా అయితే ఎప్పటికీ అప్రమత్తం చేసింది. అధికారులందరూ సెలవులు కూడా రద్దు చేస్తూ అందరూ అధికారులందరూ మండల స్థాయి అధికారులు కావచ్చు, గ్రామ స్థాయి అధికారులు కావచ్చు, అందరూ కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండాలి. వాళ్ళెవరు సెలవులు పట్టడానికి వీల్లేదు, ఇప్పటికే సెలవులు క్యాన్సిల్ చేసామని అధికారులు చెప్పిన పరిస్థితి. ప్రతి ఏ ఒక్కరు కూడా అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత మనపై ఉంది కాబట్టి ప్రజలందరినీ సురక్షితంగా చూడాలి, వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికార యంత్రంగా భావిస్తాం తెలుస్తుంది జ్యోతి. అలాగే ఎమర్జెన్సీ పర్పస్ తీవ్రత ఎక్కువగా ఒకవేళ ఉండే పరిస్థితులు ఉన్నట్లయితే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, ప్రజలకు సహాయాన్ని అందించడానికి టోల్ ఫ్రీ నెంబర్ లాంటివి ఏమైనా కేటాయించడం కానీ అలాంటి ఆలోచన దిశగా కానీ ఏమైనా చేస్తున్నారా? ప్రధానంగా చూసి ఇప్పటికే మనం చూసినట్టయితే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
అదే విధంగా కలెక్టరేట్లో కూడా కంట్రోల్లో మేర పనిచేస్తారు. ఎక్కడ ఎలాంటి అవకాశం కలిగినా టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి వాళ్ళకి సహాయం కోరవచ్చు. అదేవిధంగా తుఫాను పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ కంట్రోల్ రూముల ద్వారా తెలియజేయాలి. ప్రజలందరికీ ఎలాంటి అసౌకర్యం కలిగినా కంట్రోల్ రూమ్ కాల్ చేస్తే అధికార యంత్రాంగం కావచ్చు ఎటువంటి సహాయం కావాలన్నా అధికారులు అయితే వెంటనే చర్యలు తీసుకోవడానికి సహకరిస్తుంది. కాబట్టి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కావచ్చు ప్రజలందరూ కంట్రోల్ రూమ్ ను వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి రైట్, థ్యాంక్ యూ మణికంఠ.